నాగం పెద్దమ్మో పింఛల్లోచ్చే పెద్దమ్మలారాకు ఓ పింఛల్లోచ్చే పెద్దమ్మలారా మీరందరూ అబ్బాయి పెళ్లికి రండి అమ్మ. ఎందుకు రారు చెబితే వత్తా వత్తా పింఛన్ డబ్బులు తేడమ్ము. అయ్యేందుకే చదివింపులు కింద చదివింపులు మాత్రం అమ్మా తిరుపతి నేను ఎంత చెప్పినా భావన చేసుకుంటా భావన చేసుకుంటా అని అంటున్నావు. ఇక నీ విధి ఎలా ఉందో అలా జరుగుతుంది. పెళ్ళంటే సామాన్యంటే నాలుగు మరకాల నూతలు అన్నాడు. శివరామయ్య గారు చెల్లెలు పిలిచి పంతులు పట్టి ముందు కొందరు వచ్చారు. ఆనందంగా వచ్చారు. కాగాణి వారు ఉపయ్య గారు అన్నాడు, నాన్నగారు ఏమన్నారు మామయ్య గారు ఏమనేది ఏమిటయ్యా మీ మామయ్యని పిల్లని అడిగితే పాలేరు చేత మీ అమ్మని మడి చూస్తే కాడేళ్ళ ఉండవు. అదొక తోడ పాపిస్తోడ దిక్కుమాలినోడా ఏమండి ఓర్పు ముందాలు చెప్తాడు పాపిస్తాడండి డబ్బులు తుకొని సేవడం అయ్యో చెప్పాలి. పనులు నాణ్యం చేస్తున్నావా మాకు చూద్దు పొలం ఉందన్న పొలం పని చేసి పక్కలు చేరుకోవాలి పని చేసి ఏదన్నా తాగి వచ్చినా కానీ పుట్టిగా నారా దగ్గర 500 తీసుకున్నాను. 500 తీసుకున్నాడండి. ఆయన ఏం చేశాడండి? ఏం చేశాడు? పక్కన సున్నాలు చూడండి. ఎంత అయిందండి? 5000. 5000 బాకీ తీరలేక సామాన్లు కూడా చెప్తున్నాడు. సామాన్లు నేను చెబుతా చూడు. చెప్పు అబ్బాయి గొప్పయ్యాతే కొట్టారయ్యా దెబ్బలు తగిలితే తగిలియ్యా అబ్బాయి గొప్పయ్యా లక్ష్మీ తిరుపతమ్ము నీకు ఇస్తున్నారు గొప్పయ్యా ఎప్పుడు ఏమిటి గోపయ్యా లక్ష్మీ తిరుపతి నీతిస్తున్నారా? నువ్వు ఎంత ధన్యుడువో గోపయ్యా రొట్టె విరిగి నేతల పడింది గోపయ్యా అమ్మవారి భక్తుల సోదరుడు లక్ష్మీ తిరుపతమ్మ కూర్చొని సాగల బోయలు తెలియదు
ఎలా ఉంది? ఆ